हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। मनम मंची रुचिकरमैना चापल वेपुडु चाला ईजीगा टेस्टीगा करकरलाडुतू एला प्रिपेर चेसुकोवालो ई वीडियोलो चूद्दाम। इला चेसुकुन्न चापल वेपुडु सांबार अलागे पप्पुकी साइड डिश का चाला बागुंटुंदी। मनम दीन्नि इप्पुडु ईजीगा एला प्रिपेर चेसुकोवालो चूद्दाम। చేపల వేపుడు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మీడియం సైజులో ఉండే ఒక చేప తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకుని గరుకు నేల మీద వేసి రుద్దుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలు కట్ చేసుకుని పెట్టుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా చేప ముక్కలను రౌండ్ గా కట్ చేసుకుని salt water లో వేసి కడిగి పెట్టుకోవాలి। చేప ముక్కల్లో ఉన్న వాటర్ అంతా తీసివేసి ఒక బౌల్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి। अलागे टेस्ट की सरपड़ा साल्ट स्पून कारा ऐड चेसुकोवाली। इप्पुडु इंदुलो पाव टी स्पून गरम मसाला पोड़ी अलागे स्पून आयिल वेसुकुनी ई चाप मुक्कलकु उप्पु कारम मसाला अंता कूडा बागा पट्टेटट्टु बागा कलुपुकुनी मूत पेट्टि अरगंट सेपु फ्रिज लो पेट्टुकोवाली। अरगंट तर्वात मूत तीसि ई चाप मुक्कल्लो फ्रेश गा दंचि पेट्टुकुन्न अल्लं वेल्लुल्लि पेस्ट ऐड चेसुकोवाली। అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ శనగపిండి కూడా యాడ్ చేసుకోవాలి। ఇవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఎగ్ తీసుకుని కొట్టు పోసుకోవాలి। కార్న్ ఫ్లోర్ అలాగే శనగపిండి ఒక ఎగ్ యాడ్ చేసుకోవడం వల్ల ఈ చేపల వేపుడు క్రిస్పీగా చాలా బాగుంటుంది। ఇప్పుడు ఇందులో కొంచెం జీలకర్ర పొడి యాడ్ చేసుకోవాలి। అలాగే ఒక స్పూన్ చేపల మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఇందులో కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకుని మనం వేసుకున్న ఈ ఇంగ్రీడియన్స్ అన్ని కూడా చేప ముక్కలకు బాగా పట్టేటట్టు ఇలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి। ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి। ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మంటను మీడియం ఫ్లేమ్ లోకి అడ్జస్ట్ చేసుకుని మనం కలిపి పెట్టుకున్న చేప ముక్కలను ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేగించుకోవాలి। मन चापल वेपड़ प्रिपेर चुस्कने मंटन मरी हई फ्लेम काीडम फ्लेम लेको वेग्चाली। इला वेग्चते चाप मुक्कल कुकताई इला नेमदिगा कदुपुकुंटू अटू इटू ईवेन कुक वेग्चाली। पक वेगन तरह रेंडो वैपुकु टर्न चेसुकुनी रेंडो वैपु इला एर्रटि रंगु वच्चे वरकु वेग्चाली। జాగ్రత్తగా అటు ఇటు కూడా నెమ్మదిగా తిప్పుకుంటూ వేగించుకోవాలి। ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్ లో నుండి తీసుకుందాం। ఇదే విధంగా మిగిలిన ముక్కల్ని కూడా ఇలా ఆయిల్ లో వేగించుకోవాలి। మిగిలిన చేప ముక్కలన్నీ వేసుకొని అటు ఇటు కూడా ఈవెన్ గా కుక్ అయ్యేటట్టు నెమ్మదిగా కదుపుకుంటూ వేగించుకోవాలి। ఇవి కూడా క్రిస్పీగా బాగా వేగి ఎర్రటి రంగు వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా ఆయిల్ లో నుండి తీసుకుందాం। తినండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా కరకరలాడే చేపల వేపుడు స్పైసీగా రెడీ అవుతుంది। ఇలా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి। सो फ्रेंड्स, वीडियो नचते लाइक चेयंडी, अलगे शेयर चेयंडी, अलगे ना चैनल सब्सक्राइब चेसुकोंडी। थैंक यू फॉर वाचिंग वीडियो।